హస్యోష్ఠి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దక్షిణ భారతంలోని నెల్లిచేరి అనే కొగ్రామంలో మహాత్మాగాంధీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించారు అస్పృశ్యత అహింస ఆర్ష సంస్కృతులను గురించి మహనీయురిరువురు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు అయితే ఇంతవరకు ఆ గోష్ఠి వివరాలు లోకానికి వెల్లడి కాలేదు సత్యం లోకానికి తెలియడం అవసరమన్న దృష్ట్యా గోష్ఠి వివరాలను బహిరంగపరచవలసిందిగా కంచిస్వామివారిని అనేకసార్లు నేను ప్రార్థించాను తలవని తలంపుగా సంభవించిన కొన్ని సంఘటనల ఫలితంగా చివరకు స్వామి నా ప్రార్థనను మన్నించి తమ సంభాషణను వెల్లడించారు నా విద్యార్థి దశలో నేను చదువుకు స్వస్తి చెప్పడానికి మహాత్మాగాంధీ బోధడు కారణం గాంధీజీ ప్రబోధించిన విద్యాలయ న్యాయస్థాన శాసనసభ బహిష్కరణోద్యమ ప్రభావం చేత చదువు మానివేసి స్వాతంత్ర్య సారభంలో పాల్గొన్నాను ఆ రకంగా రాజకీయాల్లో మహాత్ముడు నాకు నాయకుడేగాక గురువైనాడు యావద్భారతం మహాత్మాగాంధీని ఏకైక నాయకునిగా స్వాతంత్ర్య ప్రదాతగా జాతిపితగా పరిగణించింది గాంధీజీ కేవలం రాజ్యాంగవేత మాత్రమే కాదు ఆధ్యాత్మిక దృక్పథం గల దేశ నాయకుడు రాజకీయంలో నైతిక సూత్రాలను ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన నవీన ప్రవక్త ఆయన రామభక్తి రామరాజ్య ప్రసక్తి సత్యాహింసలు సాత్విక నిరోధాలు నన్నెంతో ఆకర్షించాయి అందుచేత చాలా కాలం వరకు మహాత్మాగాంధీనే నేను నా జీవితానికి మార్గదర్శకునిగా భావించాను సాధ్యమైనంతవరకు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించాను కానీ యాభై సంవత్సరాలు పైబడిన తరువాత నా జీవితంలో మరొక మహనీయుడు చోటు చేసుకున్నాడు ఆయన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆదిశంకరుల పరంపరలో ఆ పీఠానికి అరవై ఎనిమిదవ ఆచార్య పురుషులు నేటి పరమాచార్యులు దాదాపు మూడు దశాబ్దాల క్రిందట మొదటసారి నేను ఈ స్వామిని దర్శించినప్పుడు గాంధీ అనుయాయుని అంటూ నన్ను స్వామికి పరిచయం చేసుకున్నాను గత ముప్పై సంవత్సరాల్లో స్వామితో నాకేర్పడిన గురుశిష్య సంబంధం మరింత ప్రగాఢమైంది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో పాల్ఘాట్ జిల్లాకు చెందిన నెల్లిచేరి అనే గ్రామంలో ఆ మహాపురుషులు ఇరువురి మధ్య ఒక రహస్య సమావేశం జరిగింది పత్రికా ప్రతినిధులు ఎవరూ దానికి హాజరు కాలేదు గాంధీగారిని అనుసరించి వెళ్ళిన శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారిని స్వామివారి శిష్యులు గాని ఆ మహనీయుల సంభాషణను ఆలకించే అవకాశం కలగలేదు స్వామి గాంధీజీల సంభాషణ ఏకాంతంగా జరిగిందని పత్రికలన్నీ ప్రకటించాయి అది రహస్య సమావేశమని గాంధీగారన్నారు అన్నిటిని మించి ఆ సంభాషణ జరిగినప్పుడు గాంధీగారు నేను ఇద్దరమే తప్ప మరెవరూ లేరు అని స్వామివారు విస్పష్టంగా అసందిగ్ధంగా చెప్పారు కంచి ఋషి అనే పేరుతో కంచిస్వామివారి జీవిత చరిత్రను వ్రాసిన డాక్టర్ టీఎంపి మహాదేవన్ గారు కంచిస్వామి గాంధీజీల రహస్య గోష్ఠిలో ఇతరులు ఎవరూ ఉన్నట్లు వ్రాయలేదు శ్రీ రాజగోపాలాచారి గారితో పాటు కొద్దిమంది మాత్రమే ఆ సమావేశానికి హాజరైనారన్న విషయం వాస్తవం మోనలానికి తగిన ఆధారాలు లేవు సాయంత్రం వరకు సాగింది సూర్యాస్తమయం లోపల సాయంకాలపు భోజనం ముగించడం గాంధీగారికి అలవాటు అందుచేత అంతవరకు వెలుపల ఒంటరిగా కూర్చున్న శ్రీ రాజాజీ లోపలికి వచ్చి బాపూజీ మీ సాయంత్రం భోజనం వేళ సమీపించింది అంటూ జ్ఞాపకం చేశారు ఇప్పుడు స్వామివారితో జరిగిన ఈ సంభాషణే నా సాయంకాలపు భోజనం అని గాంధీజీ సమాధానం చెప్పారు మహాత్మాగాంధీ కామకోటి శంకరాచార్య స్వామి ఉభయులలో మొదటివారు దేశ స్వాతంత్ర్య మూల మూలపురుషులు రెండో వ్యక్తి సనాతన హిందూ సంప్రదాయానికి చెందిన జగద్గురువులు ఈ ఇరువురి మధ్య జరిగిన సమావేశం యావత్ భారత జాతికి సంబంధించిన విషయమే కానీ వ్యక్తిగతం కాదు ఆ హేతువు చేత అంతవరకు లోకానికి వెల్లడి కానీ ఆ ఇరువురు మహామహుల సంభాషణను సవివరంగా తెలుసుకుందామన్న కోరిక పత్రికా రచయితనైన నాకు కలగడంలో ఆశ్చర్యం లేదు అయితే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కొద్ది కాలానికే దురదృష్టవశాత్తు గాంధీజీ పరమపదించారు ఇక ఈ విషయమై మాట్లాడగలవారు వివరాలను బహిర్గతం చేయగలవారు స్వామి ఒక్కరే పంతొమ్మిది వందల అరవై ఏడులో కంచిస్వాములు ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా విజయవాడ ఇచ్చేశాడు అప్పుడు ఆంధ్రప్రభకు ఏటరగా ఉన్న నేను స్వామి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహాత్మాగాంధీకి తమకు నెల్లిచేరి గ్రామంలో జరిగిన సంభాషణ వివరాలు ఇంతవరకు ఏ పత్రికలో కానీ ఏ పుస్తకంలో కానీ వెల్లడి కాలేదు ఏ నాయకుడు వాటిని బయటపెట్టలేదు ఇంతకాలం అతి గోప్యంగా ఉంచిన ఆ సంభాషణ వివరాలు తెలుసుకోవాలని నేనే కాదు దేశమంతా ఎదురు చూస్తున్నది అన్నాను ఆ గోష్ఠి మా ఇద్దరి మధ్య ఏకాంతంగా జరిగింది గాంధీగారు దానిని బహిరంగపరచలేదు అన్నారు స్వామీజీ ఆ సంభాషణ గురించి పత్రికలలోగాని పుస్తకాలలో గాని ఇంతవరకు ఏమి వ్రాయబడిందో అంతవరకు మాత్రమే లోకానికి తెలుసు అంతకుమించి మరేమీ చెప్పకుండా స్వామి మౌనం వహించారు ఇక దాని గురించి ప్రస్తావించడం వల్ల ప్రయోజనం లేదని నేను విరమించుకున్నాను కర్ణాటక మహారాష్ట్ర పర్యటన ముగించుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో కామకోటి పీఠాధిపతులు కర్నూలులో చాతుర్మాష్యం జరుపుతున్నారు డిసెంబర్ నెలలో కర్నూలు నుంచి కంచికి బయలుదేరారు మార్గమధ్యంలో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో మకాన్ చేశారు ఆ సంవత్సరం నా జన్మదినం సందర్భంగా డిసెంబరు ముప్పయో తేదీ నేను నా ధర్మపత్ని ఇద్దరం కడప మీదగా లక్కిరెడ్డిపల్లి చేరుకున్నాం శ్రీ జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ అక్కడే ఉన్నారు పెద్దలు మాత్రం అక్కడికి నాలుగు మైలు దూరంలో కొండుపేట అనే గ్రామంలో ఉన్నారు లక్కిరెడ్డిపల్లి పల్లె కాదు కొండుపేట పేట కాదు ఆ పేటలో పట్టుమరి పది కొంపలు కూడా లేవు మరి ఆ కుగ్రామంలో పెద్దస్వామి ఎందుకు విడిది దిగారు అది ఆ ఊరి భాగ్యం అక్కడ వారిని విచారించగా అక్కడ స్నానానికి సౌకర్యం ఉన్నందున ఆ మధ్యాహ్నం వరకు అక్కడే బస చేయడానికి స్వామి నిర్ణయించారట స్వామికి నదీ జలాలంటే ఎక్కువ ఇష్టం చెరువు బావి నీళ్ళు మధ్యమం కొళాయి నీరు నిషేధం స్వామి ఆ ఊళ్ళో మకాన్ చేయడం ఆనాడు నాకెంతో అనుకూలించింది సాధారణంగా స్వామి చుట్టూ సందు లేకుండా మూగి ఉండే వందలాది జనం నాడక్కడ కనిపించలేదు దంపతులని ఇద్దరం స్వామిని దర్శించి సాస్తాంగం చేశాం పుష్పం ఫలం వస్త్రం వగేరా సమర్పించుకున్నాం ప్రసన్న వదనంతో నిండు హృదయంతో స్వామి మమ్మ ఆశీర్వదించారు ఆ క్షణాన నాకొక ఆలోచన తట్టింది ఒకరిద్దరు శిష్యులు తప్ప స్వామి ఒంటరిగా ఉన్నారు కదా గతంలో జరిగిన గాంధీ స్వామి గోష్ఠిని గురించి మరో మాట అడుగు చూద్దాం ఇప్పటికైనా స్వామి మనస్సు మారి ఉంటుందేమో అనే ఆశతో స్వామీ గాంధీగారికి తమకు లోగడ జరిగిన సంభాషణ వివరాలు తెలిపోవలసిందని తమను మళ్లీ ప్రార్థిస్తున్నాను ఇంతవరకు నా కోరిక నెరవేరలేదు అన్నాను దానికి నవ్వుతూ స్వామీజీ అవును నువ్వు అడుగుతూ ఉన్నావు నిజమే కాని విను ఒక్క విషయం నాడు నాకు గాంధీగారికి జరిగిన సంభాషణ గురించి తెలిసిన వాళ్ళం నేను గాంధీగారు మేమిద్దరమే మూడోవారెవ్వరికీ తెలియదు గాంధీగారి వెంట వచ్చిన రాజగోపాలాచారి గారు సైతం బయటనే కూర్చున్నారు మరి గాంధీగారిప్పుడు కదా ఉన్నవాణ్ణి నేనొక్కే ఆనాటి సంభాషణ వివరాలను వెల్లడిస్తే ఇది నిజమై ఉంటుందా అని గాంధీ అనుయాయుడు అనుమానించవచ్చు స్వామి గొప్ప ధర్మసూక్ష్మం సూక్ష్మ విలుబుచ్చారు అలాంటి మహోదారులకే అట్టి సందేహాలు తడతాయి సామాన్యులు వాటిని ఊహించలేరు ఊహించిన వాటిని అంతగా పాటించరు కానీ ఈ విషయం ఇంతటితో రెండో ప్రాణికి తెలియకుండా కాలగర్భంలో కలిసిపోవలసిందేనా అనుకుంటూ స్వామి క్షమించండి గాంధీగారి అభిమానులు అనుయాయులు ఏం అనుమానిస్తారు ఏం ఆరోపిస్తారు అన్నది అంత ముఖ్యం కాదు అని నా మనవి ఎందుచేతనంటే ఒకవైపున జాతిపితగా పరిగణించబడే గాంధీగారికి మరొక వైపున మూర్తిభవించిన సనాతన ధర్మంగా భావించబడే జగద్గురువులకు జరిగిన సంభాషణ ఎంత రహస్యంగా జరిగినా అది వైయక్తికం కాదాలదు లోకమంతకూ తెలియవలసినదే ఈ విషయంలో ఎవరేమనుకున్నా సత్యం బహిర్గతం కావడం లోకానికి ఎంతో ఉపయోగకరమని సవినయంగా మనవి చేస్తున్నాను అదీగాక మరొక విషయం గాంధీ అనుయాయులు తమ మాటలు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కాని తమ మాట మీద పరమ విశ్వాసం గల మాబోంట్లు దేశంలో కొల్లలున్నారు అట్టివారి కొరకైనా తాము ఈ తెర తొలగించి సత్యాన్ని ప్రకటించడం అవసరం ఇంతగా నేను ప్రార్థించినా తర్కించినా స్వామి చెల్లించలేదు ఆయన మనస్సు మారలేదు మందహాసం చేస్తూనే అలా మౌనంగా ఉండిపోయారు ఎలాగైనా విషయం తెలుసుకుందామనే ఉత్కంఠతో నేను అలా మాట్లాడానే కానీ ఏ సందర్భంలో ఏది ఉచితమో ఏది కాదో నిర్ణయించవలసింది ధర్మదేవతను బోలిన స్వామే కాని నేనా ఇక నేను నోరు విప్పలేదు మరొక అవకాశం రాదా స్వామివారి మనస్సు మెత్తబడదా అన్న ఆశ మాత్రం నన్ను వదలలేదు ఇది పూర్వరంగం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం జూన్ నెలలో నేను బొంబాయిలో మా కుమార్తె ఇంటి వద్ద ఉండగా హైదరాబాద్ నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది వెంటనే బయలుదేరి మేము కంచికి రమ్మంటున్నారు పరమాచార్యులు అని నిమిత్తమో కారణం మాత్రం తెలియదు వస్తున్నానని మఠానికి తెలియచేసి వెంటనే రైలెక్కాను హైదరాబాద్ చేరగానే మఠం నుంచి మరొక టెలిఫోన్ స్వామి మౌనంలోకి పెడతారు కాబట్టి ఆలస్యం కాకుండా విమానంలో బయలుదేరవలసింది అని చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులు శ్రీకృష్ణ ప్లేనుకు టిక్కెట్లు సంపాదించారు ఇద్దరం కలిసి మద్రాసు వెళ్ళాం అడయారులో చావలి శాస్త్రి గారిని కలుసుకొని వారి కారులోనే కంచికి బయలుదేరాను శ్రీ చావరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి ముఖ్య శిష్యుల్లో ఒకరు నేరుగా మఠానికి వెళ్ళి స్వామి దర్శనం చేశాను ఢిల్లీ స్టేట్స్ మన్ పత్రికలో స్వామినాథన్ పేరుతో ప్రచురించబడిన ఒక లేఖ ప్రతిని నాకిచ్చి దాన్ని చదవమన్నారు స్వామి ప్రొఫెసర్ స్వామినాథన్ చాలా అనుభవం గల విద్యావేత్త ప్రసిద్ధ రచయిత తత్వజ్ఞుడు ఆయన ఢిల్లీలో గాంధీ మహాత్ముని సమగ్ర రచనల సంపుటికి ప్రధాన సంపాదకులు ఆయన వ్రాసిన లేఖను పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఎనిమిదవ తేదీ స్టేట్స్మన్ పత్రిక ప్రకటించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పదిహేనవ తేదీన దక్షిణ దేశంలో నెల్లిచేరి గ్రామంలో మహాత్మాగాంధీ కామకోటి శంకరాచార్య స్వాముల మధ్య ఏకాంతంగా జరిగిన గోష్ఠి అనంతరం మహాత్ముడు తన ఆశ్రమవాసుడైన శ్రీ కిషోరిలాల్ మశ్రూవాల శ్రీమతి గంగాబెన్ వైద్యగార్లకు ఆ గోష్ఠిని గురించి శంకరాచార్యస్వామిని గురించి లేఖలు రాశారు ఆ లేఖల్లోని కొన్ని భాగాలను శ్రీ స్వామినాథన్ స్టేట్స్మన్ పత్రికకు తాను వ్రాసిన లేఖలో ఉదాహరించారు స్వామినాథన్ లేఖ చదివావు కదా అందులో ఏమున్నది అని స్వామి అడిగారు గాంధీజీ తన ఆశ్రమవాసి మష్రూవాలాకు రాసిన ఉత్తరంలో మా సంభాషణల అనంతరం పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటికి వచ్చాను ప్రతి సమస్యకు రెండు వాదాలున్నాయి ఆ రెండవది కూడా రమ్యమైనదే దానిని ఉపేక్షించడానికి వీలు లేదు అని ఆ ఉత్తరంలో ఉంది స్వామి అన్నాను దానికి స్వామిజీ సరే లోగడ గాంధీగారికి నాకు జరిగిన సంభాషణల గురించి పదే పదే నీవు నన్ను అడుగుతూ వచ్చావు నేను చెప్పనన్నాను ఆ గోష్ఠిని గురించి ఇప్పుడు గాంధీగారి అభిప్రాయాలు కొంతవరకు వెల్లడైనాయి కనుక ఆ సంభాషణల సారాంశాన్ని నీకు వినిపిస్తానన్నాడు స్వామి తెలుగు మాట్లాడే అభ్యాసం తప్పిపోవడం చేత భాష మరిచిపోతున్నాను అంటూ స్వామి నెమ్మది నెమ్మదిగా తెలుగులోనే మాట్లాడారు రమారమి మూడు దశాబ్దాల క్రిందట మొట్టమొదటిసారి నేను స్వామి దర్శనం చేసి మాట్లాడినప్పుడు నాలుగున్నర గంటలు వివిధ విషయాలను గురించి ఏకధాటిగా స్వామి తెలుగులో ప్రసంగించారు ఆనాడు ఆ ప్రసంగం అనర్గళంగా అతి మధురంగా స్వామి మాతృభాష తెలుగే అన్న భ్రాంతిని కలిగించేట్లుగా కొనసాగింది అలాంటిది అభ్యాసం లేక నేను తెలుగు మరిచిపోతున్నాను అని స్వామి ముఖతా విరువడిన మాట ఎందుకో నాకు ఇంచుక బాధ కలిగించింది